జగిత్యాల పట్టణ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాగా ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సంజీవ్ మాట్లాడుతూ పూర్వ ముఖ్యమంత్రి ఉద్యమ సమయంలో జగిత్యాల వచ్చిన సందర్భంలో జగిత్యాలను జిల్లాగా చేస్తానని హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే 2016 లో జగిత్యాలను జిల్లాగా ప్రకటించారని అన్నారు. జగిత్యాల జిల్లాగా ఏర్పడిన తర్వాత పట్టణానికి అవసరమైన మౌలిక వసతులు సమకూర్చుకోవడానికి 50 కోట్లు మంజూరు చేయగా అభివృద్ధి పనులు చేపట్టామని నూతన కలెక్టర్ సముదాయం పూర్తయిందని ఎస్పీ కార్యాలయం జిల్లా స్థాయి ఉద్యోగుల కార్యాలయాలు ఇక్కడ ఏర్పడ్డాయని ప్రజలకు పరిపాలన సౌలభ్యం అందుతుందని గతంలో జిల్లా స్థాయి పనులకు కరీంనగర్ వెళ్లడం వల్ల సమయం డబ్బు వృధా అయ్యేవని ఇప్పుడు ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. కార్యక్రమంలో పట్టణ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్, ఉపాధ్యక్షులు ఒల్ల మల్లేశం, సోషల్ మీడియా అధ్యక్షులు అల్శెట్టి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు బాగోజీ ముఖేష్, రిజ్వాన్ ప్రశాంత్, వేణుమాధవ్, మరియు సంయుక్త కార్యదర్శి సయ్యద్ గౌస్, కోశాధికారి కావిటి నవీన్, వెంకటేష్, సంఖ్యమై, వెడ్లూరు గోపి మోహన్, కార్మిక సంఘ అధ్యక్షులు జగిత్యాల జిల్లాగా ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ సోషల్ మీడియా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి నన్ను ఆహ్వానించినందుకు జగిత్యాల పట్టణం మొదటి నుంచి కూడా భౌగోళికంగా చుట్టూ ఒక 50-60 కిలోమీటర్లు మన 18-20 మండలాలు ఉండి మధ్యలో జగిత్యాల పట్టణం ఉన్నది. ఈ జగిత్యాల పట్టణం మొదటి నుంచి కూడా ఒక చారిత్రాత్మక పట్టణం. ఇక్కడ బ్రహ్మాండంగా ఒక ఖిలా, నడిబొడ్డున గడియారము, అదేవిధంగా వ్యాపారాల కోసం అంగడి గద్దెలు, చుట్టుపక్కల కూడా ఒకవైపు కొండగట్టు, ఒకవైపు ధర్మపురి, పోలాస పోలేశేశ్వర ఆలయము, ఈ రకంగా ఎన్నో రకాలుగా మన జగిత్యాల కేంద్రీకృతమై ఉంది. అదేవిధంగా పక్కనే గోదావరి, ఎస్ఆర్ఎస్పి కాలువలు, పాడి పంటకు కూడా నిలవు మన జగిత్యాల. అలాంటి జగిత్యాల పట్టణంలో 1972-73 ఆ సంవత్సరాలనే ఇక్కడ మొత్తం పోచంపాడు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు అన్నీ కూడా ఇక్కడనే ఉండే, చీఫ్ ఇంజనీర్ కార్యాలయం అన్నీ కూడా, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అనేది కూడా ఉండేది. అంటే కమాండ్ ఏరియా అంటే కాలువల పక్కకు అభివృద్ధి జరిగేది, దాని మీటింగ్లు కూడా ఇక్కడే జరిగితే మొత్తం ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, జడ్పీ చైర్మన్ అందరూ వచ్చి అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తారు. అది ఎక్కడ అంటే ఇప్పుడున్న ఎస్పీ బంగ్లా పక్కకు, దాని కాడ బిల్డింగ్ అంట. అంటే ఆ రకంగా జగిత్యాల పట్టణం మొదటి నుంచి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న పట్టణం. 1956లోనే మున్సిపాలిటీ, మరి అలాంటి పట్టణాన్ని జిల్లా చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఉద్యమ కాలంలోనే 2006లోనో 2007లోనో ఇక్కడ ఏదో ఒక ప్రైవేట్ ఫంక్షన్కి వచ్చి అనౌన్స్ చేసి చెప్పారు. కాగానే అప్పుడు 2014లో తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక సందర్భంలో నన్ను పిలిపించుకొని మనం జిల్లా అనౌన్స్ చేస్తున్నామని చెప్పి ఎలక్షన్ సభలో అనౌన్స్ చేస్తా అని చెప్పారు. వచ్చిండ్రు 2014లో అనౌన్స్ చేసిండ్రు, అన్నమాట ప్రకారం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎన్నో చోట్ల జిల్లాలో ఏర్పాటు చేయాలి, ధర్నాలు, రాస్తా రోకోలు, వినతి పత్రాలు జరిగినాయి. మన దగ్గర అట్లాంటివి ఏం లేవు. ముఖ్యమంత్రి గారే స్వయం చేశారు. అంటే జగిత్యాలకు అంత మొదటి నుంచి కూడా అటువంటి ఆవశ్యకత ఉంది, ప్రాధాన్యత ఉన్నది. కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కరీంనగర్ ఒకటే దిక్కు అభివృద్ధి అయింది. జిల్లా అయితే ఏమొచ్చింది, ఏదో కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, ఎస్పీ ఆఫీస్ వచ్చింది అనుకుంటారు కావచ్చు, చాలా తప్పది. ఈ మొత్తం జగిత్యాల ప్రాంతం, ఈ చుట్టుపక్కల 18-20 మండలాల వారు ఓ డాక్టర్లే అనుకోరు. జిల్లా వైద్యాధికారి ఎక్కడ ఉంటుండే అక్కడ మీటింగ్ అంటే వీళ్ళందరూ కట్టగట్టుకుని అడుగున్నారు వారు. ఇవి నిన్ననే ఎస్సీలో మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం, ఏదైనా ఉన్నదంటే కరీంనగర్ పోవాలి, వికలాంగులు చేసుకున్నాం నిన్న, అంతకుముందు అయితే కరీంనగర్ పోవాలి, బీసీ కార్పొరేషన్ కరీంనగర్ పోవాలి, హార్టికల్చర్ మామిడి తోటలకు సంబంధించి కరీంనగర్ పోవాలి. ఈ రకంగా ఒకటొకటి చెప్పుకుంటూ పోతే ఇక చాలా పంచాయతీరాజ్ కావచ్చు, రోడ్స్ విషయంలో కావచ్చు, నీళ్ళ ఆర్డబ్ల్యూఎస్ ఊళ్ళో ట్యాంకులు కట్టి నల్లాలు ఎత్తే కాంట్రాక్టర్ ఆడదనుకోవాలి, ఊళ్ళో సర్పంచ్ ఆడికి పోవాలి కరీంనగర్.